తెలంగాణలో మద్యం ధరలకు రెక్కలొచ్చాయి. చీప్ లిక్కర్ బదులు స్కాచ్ వరకు అన్ని బ్రాండ్స్ పైన భారీగా వడ్డించింది ప్రభుత్వం. అయితే పాత సరుకును మాత్రం పాత రేట్లకే విక్రయించాలని ఆదేశించింది. రేట్ల పెంపుతో మందుబాబుకు ఆచూతూచి కొనుగోలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. మద్యం ధరలను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచేసింది. కష్టజీవికి అందుబాటులో ఉండే చీప్ లిక్కర్ నుంచి చల్లని బీర్ వరకు, విస్కీ స్క్వాచ్ దాకా అన్ని రకాల మద్యం బ్రాండ్ల ధరలు పెరిగాయి. అదనపు ఎక్సైజ్ డ్యూటీ పేరుతో ధరలను అమాంతం పెంచేసింది ప్రభుత్వం. పెరిగిన మద్యం ధరలు ఈరోజు నుంచి అమల్లోకి వచ్చాయి. పెంచిన ధరలతో అదనంగా దాదాపు 3,600 కోట్ల వార్షిక ఆదాయం వస్తుందని చెప్పి ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తుంది. ఇదివరకు 100 రూపాయలకు దొరికే క్వార్టర్ బాటిల్ ఇప్పుడు 120 రూపాయలకు, హాఫ్ బాటిల్ పైన 40 రూపాయలు, ఫుల్ బాటిల్ పైన 80 రూపాయలు చొప్పున పెరిగాయి. ఇక బ్లాక్ డాగ్, 100 పైపర్, టీచర్స్ వంటి ఫుల్ బాటిల్ స్కాచ్ రేట్లు కూడా 150 దాకా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. లైట్ బీర్ 20 రూపాయలు, స్ట్రాంగ్ బీర్ 10 రూపాయల చొప్పున పెరిగినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో మనం నగరంలోనూ ప్రముఖ వైన్ మార్ట్లో ఉన్నాం. సో షాప్ నిర్వాహకులు ఉన్నారు సార్, చెప్పండి, పెరిగిన ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఏ ఏ బ్రాండ్స్ పైన ఎంతెంత ధరలు పెరిగాయి? మొత్తం చీప్ నుంచి హై రేంజ్ వరకు మొత్తం రేట్లు అన్నీ పెరిగినాయి. అలానే ఏంటంటే మాకు ఇంకా బిల్లులు ఇవ్వట్లేదు నిన్న నుంచి, ఈరోజు ఇస్తారు. వచ్చిన తర్వాత రేట్లు పెంచాయి, అమ్మవాల్సి వస్తుంటుంది. చీప్ క్వార్టర్ పైన 20 రూపీస్, ఓసీ క్వార్టర్ నుంచి ప్రతి క్వార్టర్ పైన 20 రూపీస్, ఆ బడల పైన 40, ఫుల్ బడల పైన 80 రూపీస్ అట్లా పెంచారు. కస్టమర్లు మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు కొనడానికి ఇబ్బంది పడుతుంటారు. మామూలుగా చీప్ క్వార్టర్ ఇప్పుడు 65 రూపాయలు ఉన్నది, 20 రూపీస్ పెరిగిందంటే 85 రూపీస్ అవుతుంది. బీర్ల పైన గిట్ట రేట్ పెరిగింది, 10 నుంచి 20 రూపాయలు పెంచారు. మందు ఈ రోజు నుంచి పెరిగినాయని అంటున్నారు కానీ మా దగ్గర పాత స్టాక్ ఉన్నది కాబట్టి పాత రేట్లకే అమ్ముతున్నాం. ఎంసీ, ఓసీ అన్నీ పెరిగినాయి. వైన్, లిక్కర్, బియర్, లైట్ బీర్ మీద 20 రూపీస్ పెరిగింది, స్ట్రాంగ్ బీర్ మీద 10 రూపీస్ పెరిగింది, అన్నీ పెరిగినాయి. పొద్దంతా కష్టపడి వస్తే ఇప్పుడు వాళ్ళకి 400 వచ్చినట్టు 150 రూపాయలు చదువుకునేది, ఇప్పుడు 200 అవుతుంది. అట్లా అట్లే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు చీప్ లిక్కర్ మీద 20 రూపీస్ పెరిగింది, అది మరి డైలీ వాళ్ళు కూలీ చేసుకుంటానికి 400 రూపాయలు వస్తుంది, మనకి 20 రూపీస్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి కొంచెం పేదవాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ రేంజ్లోనే బాగా పెరిగింది కాబట్టి వాళ్ళకే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇది పరిస్థితి. ఇక మద్యం సర్వ్ చేసే ఈవెంట్ల పైన కూడా ఎక్సైజ్ శాఖ భారీ వడ్డనకు దిగింది. దీంతో న్యూ ఇయర్ వేడుకలు కూడా కాస్ట్లీగా జరగనున్నాయి. మద్యంతో సెలబ్రేట్ చేసుకోవాలనుకునే వారు తమ బడ్జెట్ను కూడా పెంచుకోక తప్పదు. కెమెరామెన్ సాగర్తో రాము, టీవీ5, హైదరాబాద్.